సిద్దిపేటలోని కొండా భూదేవి గార్డెన్లో హరీష్ రావు గారు విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో హరీష్ రావు గారు మాట్లాడుతూ, నా తుదిశ్వాస వరకు సిద్దిపేటకు రుణపడి ఉంటాను అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ, సిద్దిపేట కీర్తిని మరోసారి జాతీయ స్థాయిలో నిలిపారని, మన సిద్దిపేట గౌరవాన్ని ఇళ్లలు దాటించారని, సిద్దిపేట ప్రజలు చూపించే అభిమానం కంటే సంతోషం ఏముంటుందని, సిద్దిపేట ప్రజల అభిమానం గుండెల్లో పెట్టుకుంటానని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఎమ్మెల్యే హరీష్ రావు గారు పేర్కొన్నారు. లేకపోతే వాళ్ళ గల్లీలను, వాళ్ళ బస్తీలను, వాళ్ళకి ఆ ఒక్క బూతన్న మెజార్టీ వస్తుంది. కానీ ఇక్కడ చూసినట్టయితే ప్రతి ఒక్క బూత్ లో కూడా 100% ప్రతి బూత్ లో కూడా మెజార్టీ వచ్చిందంటే అది మరి టిఆర్ఎస్ పార్టీకి, ఇక్కడ పనిచేసిన కార్యకర్తలకే ఆ గొప్పతనం దక్కుతుందని చెప్పి మనం చెప్తాము. ఎన్నికలు అయిన తర్వాత నేను హైదరాబాద్ పోయింది. అక్కడ చాలా చోట్ల కొంతమంది నాయకులు మన పోటీ చేసిన అభ్యర్థులు, గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు మాట్లాడుతుంటారు. ఏమన్నారంటే, నాకు ఇంత ఖర్చు అయింది, నాకు అంత ఖర్చు అయింది, నేను ఇంటికి కిలో మాంసం పంపినాను ఒకడు, ఇంటికి ఒక ఫుల్ బాటిల్ పంపినాను ఒక ఆయన, నాకు ఓట్లకి పైసలు ఇచ్చినా అని ఇంకొక ఆయన, నేను ఇయ్యక ఓడిపోయినా అని ఇంకొక ఆయన, ఇచ్చి గెలిచిన ఆయన ఒక ఆయన, రకరకాల నేను గల్లీ గల్లీ దిగిన ఇంత దీపాలు ఎన్నడూ కాలేదని ఇంకొక ఆయన, ఎన్నో రకరకాల మాటలు విన్నప్పుడు నాకు మా కార్యకర్తల మీద, సిద్దిపేట ప్రజల మీద ఇంకా అభిమానం పెరిగింది. నేను గ్రామాల్లోకి రాకపోయినా, వార్డుల్లో తెలియకపోయినా, డబ్బులు పంచకపోయినా, మద్యాన్ని పంచకపోయినా కూడా రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీతో గెలిచినామంటే ఈ ఘనత కార్యకర్తలది, సిద్దిపేట ప్రజలది మాత్రమే అని మనం చేస్తా ఉన్నాం. నా జీవితం అంతా కూడా ఈ కార్యకర్తల సేవలో, సిద్దిపేట ప్రజల సేవలో, జీవితాంతం కూడా ఛాయశక్తిగా కష్టపడి చివరి శ్వాస దాకా కూడా పనిచేస్తానని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాము. ప్రజలకు అన్ని సందర్భాల్లో, ఒక కష్టం వచ్చినప్పుడే కాదు, అభివృద్ధిలో కానీ, సంతోషంలో కానీ, వాళ్ళ ప్రతి కార్యక్రమంలో కూడా కార్యకర్తలు భాగస్వామ్యమే పనిచేయాలి. మీతో కాంతిలేదని ఉంటే నా దగ్గర తీసుకురండి. నేను మనమేం దేవుళ్ళం కాదు, 100% చేస్తామని మనం చెప్పలేం, కానీ మనతో అయినంత వరకు, మనకు ఆ భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు ప్రతి ఒక్క ప్రయత్నం మాత్రం పూర్తి స్థాయిలో మనం చేద్దాం. ఎంత మేరకు తెలియక అంత మేరకు ప్రజలకు సాయం చేయాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది. భారతదేశంలోని 29 రాష్ట్రాల నుంచి 62 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చినారు. 62 మంది కార్యకర్తల్ని కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా మిమ్మల్ని బలోపేతం చేసే దిశగా, మీకు సహాయాన్ని మరింత అందించే విధంగా, ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా కష్టపడ్డ ఉద్యమకారులను, కార్యకర్తలను కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో మీకు పెద్ద పీట ఉండే విధంగా, మీకు ఇంకా కొంచెం ప్రభుత్వ కార్యక్రమాల్లో మీ రోల్ ఎక్కువ ఉండే విధంగా కూడా, ఎందుకంటే మీ ద్వారానే అది జరగాలి, మీ గౌరవం కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉంది, మీరు కూడా బలపడాల్సినటువంటి అవసరం ఉంది, కార్యకర్తల్ని కూడా బలోపేతం చేసే దిశగా తప్పకుండా ఇంకా ప్రత్యేకమైన దృష్టి పెడతా. ప్రతి కార్యకర్త సరే, ఒకటేముంటుందంటే ఒక్కొక్క కార్యకర్త అదృష్టం బాగుంటుంది, రాగానే ఒక్కటి దెబ్బ పని ఎక్కుతుంది, పోలవల్ది 2వసారికి, 3వసారికి, 4వసారి దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది, అది కొంచెం అదృష్టం కూడా ఉంటుంది. బట్ అయినా, కుడి అయినా ఎడమైనా, ఒకరోజు ముందైనా ఒకరోజు వెనకైనా, ప్రతి కార్యకర్తను కూడా కంటికి రెప్పలాగా తప్పకుండా కాపాడుకుంటాను. నా గురువుకి సహకారం అందిస్తాను, నాకుండే శక్తిని అంతా కూడా ఉపయోగించి కార్యకర్తల సహకారానికి, కార్యకర్తల్ని బలోపేతం చేయడానికి, కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధంగా నేను పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాను. మీకేదైనా అత్యవసరం ఉంటే మెసేజ్ పెట్టి వదిలేయండి, మీ సమస్యను కూడా మెసేజ్లో టైప్ చేయండి, నేను ఏ రాత్రికో తెల్లారైనా సరే చదువుకొని తప్పకుండా దాన్ని నేను అటెండ్ చేస్తా, దాన్ని పరిష్కారం కూడా చేస్తా అని చెప్పి మా కార్యకర్తలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఆలస్యమైతే కావచ్చు, కానీ ఇంతసేపు ఓపికగా ఉన్నారు మా కౌన్సిలర్లు కానీ, మాకు ఆ ముఖ్య నాయకులు, కార్యకర్తలు. మళ్ళీ వార్డ్ వైజ్ మీటింగ్ పెట్టుకుందాం త్వరలోనే. మరి ఇందులో కష్టపడి పనిచేసిన బూత్ కమిటీ సభ్యులు చాలా బాగా పనిచేసింది. మా వేన్ అన్నట్టు మన లెక్కలు తీసే బాధ్యత కూడా మీరే తీసుకుంటే అవార్డు కూడా ఇస్తారు తప్పకుండా, మాట తప్పేది లేదు. మనం అంటున్నట్టుగా ఎక్కువ పర్సంటేజ్ పోలింగ్ చేసిన వారు, ఎక్కువ టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వచ్చినటువంటి వార్డు అనుకున్నామా, ఒక పర్సంటేజ్ అనుకున్నాం బూత్, ఆ బూత్కు మనం అవార్డు ఇవ్వాలని అనుకున్నాం. మరి అది లెక్కలు తీసి పెడితే మళ్ళొక వారం 10 రోజులు ఎక్కువ మీటింగ్ లాగా పెట్టుకొని, భోజనాలు పెట్టుకొని, ఈసారి మేరకత్తన బాయికాడ చేసుకుందాం, అది బాగా వచ్చేసి నాకు పెట్టుకుంటే.
మా సత్తన బాయ్ గారు మంచిగా వచ్చేస్తుంది, ఆయనే ఉంటున్నా తీసారు కూడా. సో అక్కడనే ఆ ప్రైజ్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకున్నామని చెప్పి కార్యకర్తలందరికీ కూడా తెలియజేస్తూ చాలా సంతోషం. ప్రతి ఒక్క కార్యకర్త కూడా హృదయపూర్వకంగా పేరు పేరున ప్రతి కార్యకర్త కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు. జయ జగన్ గారు.